మధ్య కాలంలో మనము చాలాసార్లు పేషెంట్స్ కంప్లైంట్ వింటూ ఉన్నాము, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందండి మనకి లాస్ట్ టైం అని. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది, దీనికి ఎలా డయాగ్నోస్ చేయాలి, దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది మనం ఈ ఫర్దర్ టాక్లో తెలుసుకుందామండి. ఎక్టోపిక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చిందండి, డేట్ మిస్ అయింది, నాకు ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ చేయించుకున్నాను మేడం, కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందండి మన దగ్గరకు వచ్చింది అనుకోండి. అప్పుడు మనం మన నెక్స్ట్ యాజ్ అ డాక్టర్గా మనం రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది యూట్రస్లో వచ్చిందా, అవుట్ సైడ్ ద యూట్రస్ వచ్చిందా అనేది మనం 100% కన్ఫర్మ్ చేసుకొని పేషెంట్కి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం జస్ట్ అల్ట్రాసౌండ్లో మనము ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీనా ఎక్స్ట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీనా అనేది మనం చూడకుండా పేషెంట్కి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ రాసి ఇచ్చి ఇంటికి పంపించామనుకోండి, అది ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనుకోండి, అది ఇంటికి వెళ్ళిన తర్వాత రప్చర్ అయిన తర్వాత పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోయి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో మళ్ళీ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, అట్లాంటి సిచ్యువేషన్ మనము ఒక డాక్టర్గా ఫేస్ చేయాలి అంటే మనకు చాలా గిల్టీగా అనిపిస్తుంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ని మనం ఎప్పుడైనా కూడా అవాయిడ్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ మనము ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అది ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం 100% కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పేషెంట్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనుకుంటే ఒక చిన్న మెడిసిన్ చిన్న ట్రీట్మెంట్ ద్వారా ఆమెని ఒక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. అసలు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఇంతకుముందు కూడా చాలాసార్లు మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనం చూస్తూనే ఉన్నాము, కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎందుకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది? యూజువల్గా మనం చూస్తూ ఉంటాము 5 to 6 ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఫర్ ఎవ్రీ 1000 ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటాము. ఈ మధ్య ఎందుకు ఇది ఎక్కువగా కనబడుతుంది అంటే, యూజువల్గా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయండి యూట్రస్ పక్కన, దీంట్లో అబ్నార్మల్గా ఆస్టియా ఉండటం కానీ డైవర్టిక్లే ఉండటం కానీ లేదా ఈ ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్స్ రావటం, ఫర్ ఎగ్జాంపుల్ క్లమిడియల్ ఇన్ఫెక్షన్ కానీ కాక్స్ అల్పింజైటిస్ కానీ లేదా పేషెంట్కి ఇంతకుముందే ట్యూబెక్టమీ అయిపోయి మళ్ళీ రీకనలైజేషన్ సర్జరీ చేసుకోవటం వల్ల కానీ లేదా ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉండి ట్యూబ్ డిస్టార్షన్ వచ్చి ఉన్న ఎండోమెట్రియోసిస్ ఉన్న ట్యూబ్స్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు, ఇలాంటి కండిషన్స్లో మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. రెండవది, మనము ఆల్రెడీ ఇంట్రాయూట్రైన్ కాపర్ డివైస్ అంటే కాపర్టీ యూట్రస్లో ఉన్నప్పుడు కనుక ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా మనము చాలామంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఇన్ఫర్టిలిటీ తీసుకోవటం ట్రీట్మెంట్ తీసుకోవటం చూస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వటం జరుగుతుంది. ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల కూడా ఎక్టోపిక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి, అంటే ఐయుఐ చేయటం ద్వారా ఐవీఎఫ్స్ చేయటం ద్వారా ఎక్టోపిక్ ఛాన్సెస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇదే కాకుండా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ యాజ్ సచ్లో కూడా ఎక్టోపిక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే పేషెంట్స్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా, ఫీమేల్స్ ఎవరైనా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళలో కూడా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనము ఒక పేషెంట్ మన దగ్గరికి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు మనము ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఇది ఎక్టోపిక్ రప్చర్ అవ్వటం వల్ల పేషెంట్ ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే అంత మంచిది, పేషెంట్ని మనము లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కన్ఫర్మ్ అవ్వగానే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవచ్చు, అంటే ట్రాన్స్ వజైనల్ సోనోగ్రఫీ చేస్తాం. చేసినప్పుడు ఏమంటే మనకి ఇంట్రాయూట్రైన్లో శాక్ కనిపించింది అనుకోండి, అది యూట్రైన్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ కాబట్టి అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, పేషెంట్కి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇచ్చేసేసి మనం పంపించేయచ్చు. కానీ యూట్రస్లో ప్రెగ్నెన్సీ కనిపించలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అయితే, వెంటనే మనం సీరం బీటా హెచ్సీజీ లెవెల్స్ అనేది మెజర్ చేయాలండి. ఇప్పుడు ఈ హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ మెషిన్స్, హైలీ సెన్సిటివ్ ఎక్విప్మెంట్, మనకు ల్యాబ్ ఎక్విప్మెంట్ రావటం ద్వారా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బిఫోర్ రప్చరే మనం కనుక్కోగలుగుతున్నాము. సో ఈ బీటా హెచ్సీజీ వాల్యూస్ వచ్చిన తర్వాత మనం ఎవ్రీ 48 hours దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి ఈ వాల్యూస్. ఈ వాల్యూస్ కనుక డబుల్ అయిందనుకోండి, దెన్ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. ఫ్యూచర్లో అయినా ఒక మేబీ ఒక 3-4 days తర్వాత అయినా కూడా మనకి యూట్రస్లో ప్రెగ్నెన్సీ కనిపించే ఛాన్సెస్ బాగుంటుంది. కానీ ఒకవేళ బీటా హెచ్సీజీ వాల్యూస్ 48 hours తర్వాత డబుల్ అవ్వలేదనుకోండి, దట్ మీన్స్ దట్ ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్టోపిక్ ఎక్కడెక్కడ రావచ్చు అంటే 98% ఆఫ్ ద టైమ్స్ ఫెల్లోపియన్ ట్యూబ్లోనే వస్తుందండి. ఈ ఫెల్లోపియన్ ట్యూబ్లో ఎస్పెషలీ ఈ యాంపులరీ రీజియన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము.
ఇదే కాకుండా మనము ఒవేరియన్ ఎక్టోపిక్ చూడొచ్చు, సర్వైకల్ ఎక్టోపిక్ కూడా చూస్తూ ఉంటాము, కార్నోల్ ఎక్టోపిక్ ఉంటుంది. ఇవి చాలా లైఫ్ థ్రెటనింగ్, ఎస్పెషలీ కార్నోల్ ఎక్టోపిక్ అనేది చాలా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్. అంటే వన్స్ రప్చర్ అయిందనుకోండి, మనము మామూలుగా ట్యూబల్ ఎక్టోపిక్ అయితే ట్యూబ్ రప్చర్ అయిపోతే మనము లాప్రోస్కోపిక్ సాల్పింగ్ జెక్టమీ చేసినా సరిపోతుంది. కానీ కార్నోల్ ఎక్టోపిక్ వచ్చిందనుకోండి, ఆ పేషెంట్కి మనము యూట్రస్సే తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉండి, అంటే ఇంతకుముందే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీనే ఎక్టోపిక్ వచ్చి అది ఇంటర్స్టీషియల్ ఎక్టోపిక్ వచ్చిందనుకోండి, ఆ పేషెంట్కి మనము ముందు డయాగ్నోస్ చేయలేకపోతే యూట్రస్ తీసేయాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ తనకు లైఫ్ లాంగ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు. కాబట్టి ఎక్టోపిక్ వచ్చినప్పుడు అది ఏ సైట్లో ఉంది, అది ట్రీట్మెంట్కి సరిపోను, అంటే ఐ మీన్ ఆ పొజిషన్లో ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చిన లేటెస్ట్ అల్ట్రాసౌండ్ మెషిన్స్, మంచి ల్యాబ్ ఎక్విప్మెంట్లో మనం బీటా హెచ్సి వాల్యూస్ వెరీ సెన్సిటివ్గా మెజర్ చేయగలుగుతున్నారు. దీనివల్ల ఎక్టోపిక్ని మనం బిఫోర్ రప్చర్, 99% ఆఫ్ ద టైమ్స్ బిఫోర్ రప్చరే మనము డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. సో ఒక ఈ మిథోట్రెక్సెట్ ఈ దీనికి ట్రీట్మెంట్కి ఎలా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అంటే, మిథోట్రెక్సెట్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుందండి, ఇది మనము పేషెంట్కి ఇచ్చుకోవచ్చు. దీనికి ఒక 3 రెజీమ్స్ ఉన్నాయండి, ఒకటి సింగిల్ డోస్ రెజీమ్, 2 డోస్ రెజీమ్, మల్టిపుల్ డోస్ రెజీమ్. సింగిల్ డోస్ రెజీమ్ ఏంటంటే బీటా హెచ్సిజీ వాల్యూస్ లెస్ దెన్ 5000 ఉండి, ఎక్టోపిక్ సైజ్ లెస్ దెన్ 3.5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, హార్ట్ బీట్, కార్డియాక్ యాక్టివిటీ, ఫీటల్ పోల్ ఇంకా ఏం ఫామ్ అవ్వలేదు అన్నప్పుడు సింగిల్ డోస్ రెజీమ్ ఎంచుకోవచ్చు. అదే కార్డియాక్ యాక్టివిటీ ఫామ్ అయింది, ఎక్టోపిక్ సైజ్ 3.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంది, బీటా హెచ్సిజీ వాల్యూస్ మోర్ దెన్ 5000 ఉన్నప్పుడు మనం 2 డోస్ రెజీమ్ కానీ మల్టిపుల్ డోస్ రెజీమ్స్ కానీ చూస్ చేసుకోవచ్చు. ఈ రెజీమ్స్ చూస్ చేసుకున్నప్పుడు మనం హెచ్సిజీ వాల్యూస్ ఆన్ ద డే ఆఫ్ మిథోట్రెక్సెట్ ఇంజెక్షన్, మళ్ళీ ఆన్ ద డే 4 ఆఫ్టర్ హెచ్సిజీ ఇంజెక్షన్ అండ్ డే 7 ఆఫ్టర్ ద హెచ్సిజీ ఇంజెక్షన్ మెజర్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ డే 4 డే 7 హెచ్సిజీ లెవెల్స్ 15% కంటే తక్కువగా ఉంటే యువర్ మెథోట్రెక్సెట్ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. సో ఇంజెక్షన్ వల్ల మనం ఆ ఎక్టోపిక్ని ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ అబ్జార్బ్ అయిపోతుంది అని అర్థం. సో పేషెంట్ ఈ ట్రీట్మెంట్ సరిపోతుంది. కానీ ఈ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా స్టిల్ హెచ్సిజీ లెవెల్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మేబీ వీ నీడ్ టు గో ఫర్ లాప్రోస్కోపిక్ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో 2 మెథడ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటుందండి. ఒకటి మనం సాల్పింగ్ ఆస్టమీ చేసుకోవచ్చు. సాల్పింగ్ ఆస్టమీ అంటే ట్యూబ్ని ఓపెన్ చేసి ఆ ఎక్టోపిక్ వరకు ఓపెన్ చేసేసి ఎక్టోపిక్ని మాత్రమే క్లియర్ చేసేసుకొని ట్యూబ్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలేయచ్చు. అదే సెకండ్ ప్రొసీజర్ ఏంటంటే సాల్పింగ్ జెక్టమీ. ఈ సాల్పింగ్ జెక్టమీ ఏంటంటే ఆల్రెడీ యూట్రస్ రప్చర్ అయి, ఐ మీన్ సారీ, ఫెల్లోపియన్ ట్యూబ్ రప్చర్ అయిపోయి బ్లీడ్ అవుతుంది, ట్యూబ్ని సేవ్ చేసే పరిస్థితి లేదు అనుకోండి, అప్పుడు మనం సాల్పింగ్ జెక్టమీ చేయాల్సి వస్తుంది. ఈ మెథోట్రెక్సెట్ ఇచ్చేటప్పుడు మనము కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఏంటంటే పేషెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా లివర్ డిసీజెస్ కానీ, లేకపోతే షాక్లో ఉంది అనుకోండి, మనం మిథోట్రెక్సెట్ ఆల్రెడీ రప్చర్ అయిపోయి షాక్లో ఉందనుకోండి, అట్లాంటప్పుడు మనం మిథోట్రెక్సెట్ ఇంజెక్షన్స్ ఇవ్వడానికి వీలవ్వదు. ఇంతకు లివర్ డిసీజెస్ కానీ ఇంకా వేరే ఏదైనా డిసీజెస్, బ్లీడింగ్ డిజార్డర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మిథోట్రెక్సెట్ ఇంజెక్షన్స్ కాంట్రాఇండికేషన్ అనమాట. అదే కాకుండా కొంతమందికి హెటరోటోపిక్ ప్రెగ్నెన్సీ అని కూడా చూస్తూ ఉంటామండి. ఈ హెటరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే యూట్రస్లో ఒక ప్రెగ్నెన్సీ ఉంటుంది, ట్యూబ్లో ఒక ప్రెగ్నెన్సీ ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు మాత్రం మిథోట్రెక్సెట్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు, ఎందుకంటే యూట్రస్లో ఉన్న ప్రెగ్నెన్సీ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి. సో ఈ 1 కండిషన్లో మిథోట్రెక్సెట్ కాంట్రాఇండికేట్ అవుతుంది. ఈ ఎక్టోపిక్ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి, ఇప్పుడు ఫస్ట్ టైం మాకు ఎక్టోపిక్ వచ్చింది కదా మేడం, ఇప్పుడు ఎక్టోపిక్ నెక్స్ట్ టైం ఎక్టోపిక్ రాకుండా మేము ఏదైనా మెజర్స్ తీసుకోవాలా, ఏమైనా డైట్ చేంజెస్ ఉంటుందా, ఏమైనా ఇంకా వేరే ఏదైనా ప్రికాషన్స్ ఏదైనా తీసుకోగలమా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ మనము ఎక్టోపిక్ రాకుండా అయితే ఏం ప్రికాషన్స్ తీసుకోలేమండి, దీనికి డైటరీ చేంజెస్ అదంతా కూడా ఏమి ఉండదు. బట్ ఇఫ్ ఆల్రెడీ పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్ ఇన్ యూట్రో, అది మనము తీసేయటం బెటర్. రెండోది ఆల్రెడీ పేషెంట్ స్మోకింగ్ చేస్తుంది అనుకోండి, మనం స్మోకింగ్ స్టాప్ చేయాల్సి వస్తుంది. లేదైనా ఏదైనా ఫెల్లోపియన్ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవాలి. ఇలాంటి మెథడ్స్ ద్వారా మనం ఫ్యూచర్లో ఎక్టోపిక్ రాకుండా చేసుకోవచ్చు. కానీ ఇదేంటంటే కంప్లీట్గా రాకుండా మనం ఏమీ చేయలేము, ఒకవేళ వస్తే మాత్రం మనం దాన్ని వీ కెన్ డయాగ్నోజ్ ఇట్ బిఫోర్ ఇట్ రప్చర్స్ చేసుకొని దాన్ని మనం అప్పుడు మిథోట్రెక్సెట్ ఇంజెక్షన్ ద్వారా దాన్ని ట్రీట్ చేసుకోవటం వల్ల పేషెంట్ కెన్ బి సేవ్డ్ ఫ్రమ్ ఎ బిగ్ ప్రొసీజర్. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్టైల్ కపుల్ అనుకోండి, ఆల్రెడీ ట్యూబ్ని మనం సేవ్ చేయగలం. ఆ ట్యూబ్ మనం తీయకుండా మిథోట్రెక్సెట్ ఇంజెక్షన్స్ తోటి దాన్ని కరిగిపోయేటట్టుగా చేయొచ్చు. సో ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.